ఆత్మబంధువులకి సుస్వాగతం. ఇప్పుడు మనం ఒక జడుపు కథ విందాం. 67 నిమిషాల తర్వాత. రచన రేణిగుంట ఉత్తమ్ గారు. మరి కథలోకి వెళ్దామా? నేను గంగాపురం స్టేషన్లోకి అడుగు పెట్టేసరికి రాత్రి 11 గంటలైంది. రివ్వుమని వీస్తున్న చలిగాలి జల్లున తాకి నా నిద్రమత్తును పోగొట్టింది. దాదాపు 8 గంటలు ఆలస్యంగా నన్ను గమ్యానికి చేర్పించిన రైల్వే వారి ప్యాసింజర్ ట్రైన్ పొగలు చిమ్ముకుంటూ ముందుకు సాగిపోయింది. నేను తప్ప మరెవరూ ఆ స్టేషన్లో దిగినట్టు కనిపించలేదు నాకు. 10 ఏళ్ల తర్వాత కూడా గంగాపురం రైల్వే స్టేషన్లో మార్పేమీ కనిపించకపోవడంతో ఆశ్చర్యం అనిపించింది. గంగాపురం ఓ పల్లెటూరు. ఆ పల్లెకు చేరాలంటే ఒక్క రైలు మార్గం తప్ప మరే మార్గమూ లేదు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ఊరు చాలా దూరం, దాదాపు గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రైళ్ల రాకపోకలు ఆ సమయంలో చాలా తక్కువగా ఉంటుందనేమో. రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. కీచురాళ్ల చప్పుడు తప్ప మరే అలికిడి లేదు. దూరంగా ఉన్న సిమెంట్ బెంచిపై శరీరాన్ని పూర్తిగా కనపడకుండా గొంగళిని కప్పుకుని పడుకున్న భిక్షగాడు ఉండుండి దగ్గుతున్నాడు క్షయరోగిలాగా. మసగ్గా వెలుగుతున్న విద్యుత్ దీపాల కాంతి, ఆరిన చితిపై కప్పుకున్న బూడిద పొరలాగా నీరసంగా ఉంది. నేను గంగాపురంలోని మూర్తి బావ ఇంటికి చేరుకోవాలి. ఇప్పుడు రైళ్ళేమీ లేకపోవటంతో స్టేషన్ బయట జట్కాలు కానీ రిక్షాలు కానీ ఉన్నట్టు లేవు. ఏం చేయాలో తోచక స్టేషన్ మాస్టర్ గదిలోకి నడిచాను. గోడకు తగిలించిన రైల్వే మ్యాప్ను చూస్తూ అటు తిరిగి కూర్చున్న స్టేషన్ మాస్టర్ నా అలికిడి వినపడటంతో తల తిప్పి నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఒళ్ళు జలధరించింది అతను వంకర చూసిన నాకు. రోమాంచితమై జుగుప్సాకరమైన ఒక ఫీలింగ్ కలిగింది అతను మొహం చూస్తుంటే. అక్కడక్కడ మాంసం అతికించినట్టున్న కపాలానికి సాక్స్ తొడిగితే ఎలా ఉంటుందో అలా. గంగాపురం వెళ్ళాలి, రిక్షాలు ఏమైనా? తడబడుతూ అడుగుతున్న నా మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ చెప్పాడు అతను. ఈ టైంలో ఏం దొరకవు, నీకేం అభ్యంతరం లేకపోతే పొద్దుటి వరకు ఇక్కడే ఉండొచ్చు. చెబుతున్నప్పుడు భావరహితంగా ఉన్న అతను చూపుల్లో కనిపించిన సన్నటి మెరుపు నా దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎందుకో అక్కడి నుంచి వెంటనే పారిపోవాలనిపించింది నాకు. బహుశా భయం వల్ల కావచ్చు. కాళ్ళల్లో సన్నటి ప్రకంపనలు మొదలవడంతో తడబడుతూ వెంటనే ఆ గదిలోంచి బయటకు వచ్చి నిల్చున్నాను. వెంట తెచ్చిన సూట్ కేసు మరింత బరువు అనిపించింది ఆశ్చర్యంగా ఆ గదిలోంచి బయటకు వస్తున్నప్పుడు. ఉద్యోగరీత్యా 10 ఏళ్ళు గల్ఫ్లో గడిపిన నేను మొదటిసారిగా భయపడింది సద్దాం హుస్సేన్ కువైట్ని ఆక్రమించుకున్న తర్వాత. మిత్రకూటమి ప్రయోగించిన మొట్టమొదటి పేట్రియాట్ మిసైల్ మా కాలనీ మీద పడి 100 మంది భయానకంగా మృత్యువాత పడ్డప్పుడు. ఇండియాకు బ్రతికి వెళ్ళటం దుస్సాధ్యమని అర్థమైంది ఆ క్షణం నాకు. ఈ ప్రపంచంలో నాకున్న 2 ఆత్మీయుల్లో ఒకరు అమ్మ, 2 వ్యక్తి మూర్తిబావ. అమ్మ పోయాక ఢిల్లీ నుంచి తన దగ్గరకు వచ్చేయమని ఎన్నో విధాలుగా ప్రాధేయపడి ఎన్నో రకాలుగా ప్రయత్నించిన మూర్తిబావకు ఒకటే చెప్పాను నేను. మరొకరిపై ఆధారపడి బ్రతకటం ఇష్టం లేదని, స్వయం కృషితో నా కాళ్ళపై నేను నిలబడాలి అని. MBA తర్వాత ఇండియన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి కంప్యూటర్ కోర్సులో మాస్టర్ డిగ్రీ పొందిన తర్వాత లక్కీగా కువైట్లో ఒక ఆయిల్ కంపెనీలో జాబ్ దొరకడంతో ఇండియా వదిలి వెళ్ళిపోయాను. సంతోషంగా గడిపే మూర్తిభావం చూసినప్పుడు ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో ఉండటానికి ఇష్టపడే యువత ఉందన్న సంగతే నన్ను ఆశ్చర్యపరిచేది. అదే విషయం బావతో అంటే నవ్వి ఊరుకునేవాడు. తృప్తి గురించి కూడా నాకు అర్థమైంది మూర్తిభావం చూసినప్పుడే. గల్ఫ్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు బాగానే సాగాయి. ఎందుకో గత సంవత్సరంగా ఇండియా నుంచి ఉత్తరాలు రావటం మానేశాయి. బహుశా నేను ఆలస్యంగా రిప్లై ఇవ్వటం వల్ల బావ కోపం వచ్చిందేమో. అలా ఎప్పటికీ జరగదు. పొలం పనుల వల్ల బిజీగా ఉండటం ఒక కారణం అనుకుంటే, అత్తయ్య మామయ్యలు చదువుకోని కారణంగా వాళ్ళు కూడా రాయలేదనిపించింది. బయట వాళ్లతో ఉత్తరాలు రాయించడం వాళ్ళకి ఇష్టం లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. వచ్చే ముందు బావకి వివరంగా ఉత్తరం రాశాను నేను వస్తున్నట్టుగా. మరి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు రాలేదో, బహుశా రైలు లేట్ అయిన కారణంగా ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు,
హఠాత్తుగా స్టేషన్ మాస్టర్ స్వరం నా వెనక నుంచి వినపట్టడంతో ఆలోచనల్లో ఉన్న నేను ఉలిక్కిపడి తిరిగి అతని వైపుకు తిరిగాను. చప్పుడు అవ్వకుండా అతను నా వెనక్గా ఎంతసేపటి క్రితం వచ్చి నిల్చున్నాడో తెలియదు. రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్న అతన్ని అడిగాను చూపు మరల్చుకుని, వెయిటింగ్ రూమ్ ఎక్కడుంది? నా మాట పూర్తి కాకమునుపే కుడి చేత్తో చూపిస్తూ అన్నాడు అతను, అదిగో రైల్వే ట్రాక్ అవతల కనిపిస్తోంది చూడు, అదే. కానీ ఆ గదిలో ఎలక్ట్రికల్ వైర్ పాడైపోయింది, లైటింగ్ లేదు. నా దగ్గర ఒక కోతుంది, ఇస్తానుండు అంటూ తన గదిలోకి వెళ్ళాడు స్టేషన్ మాస్టర్. అతను చూపించిన దిశగా చూసిన నాకు బీటలు వారిన ఒక గది కనిపించింది మసక వెలుతురులో. ఆ గదిని ఉపయోగించడం మానేసి చాలా రోజులైనట్టు తెలుస్తోంది. ఎందుకో ఆ గదిలోకి వెళ్ళవద్దు అని నా సిక్స్త్ సెన్స్ పదే పదే హెచ్చరిస్తోంది నన్ను. ఆ గదిలోకి వెళ్ళటమా మానటమా నిర్ణయించుకునే లోపునే ఓ చేతిలో కొవ్వొత్తి మరో చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని వచ్చిన స్టేషన్ మాస్టర్తో చెప్పాను ఓ నిశ్చయానికి వచ్చినట్టు. నేను నడిచే గంగాపురం వెళ్తాలేండి. ఎక్కడికి? గంగాపురానికా? ఇంత రాత్రిపూట వెళ్ళటం మంచిది కాదు. నిర్నిమేషంగా చూస్తున్న అతని చూపుల్లో ఎక్కడో ఏమోలో రవ్వంత నిరాశ కనిపించింది. ఇక అక్కడ ఉండటం కంటే కష్టమైనా నష్టమైనా నడిచి గంగాపురం చేరుకోవటమే నయమనిపించింది. నేల మీదున్న సూట్ కేసును అందుకొని స్టేషన్ బయటకు అడుగులేస్తున్న నన్ను ఉద్దేశించి స్టేషన్ మాస్టర్ అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. దారి అంత మంచిది కాదో, దెయ్యాలుంటాయి, జాగ్రత్తగా వెళ్ళు. మూసి ఉన్న రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్ని నెట్టాను బలంగా. వెంటనే తెరుచుకోకపోవడంతో రెండు క్షణాలు కష్టపడ్డాక కిర్రమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. స్టేషన్లోంచి బయటికి అడుగుపెట్టిన నాకు చేతి గడియారంలోని ఆటోమేటిక్ అలారం సిస్టమ్ సరిగ్గా అర్ధరాత్రి అయిన సూచనగా మోగింది. చీమ చిటుక్కుమన్నా వినిపించే అంత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో అలారం మ్రోగటంతో ఉలిక్కిపడ్డాను ఒక క్షణం. తేరుకుని ఊరివైపుకి అడుగులేస్తున్న నాకు స్వాగతం పలుకుతున్నట్టుగా రోడ్డు అంతా మంచు కురుస్తోంది చల్లగా. చలిబారి నుంచి తప్పుకోవడానికి నేను ధరించిన ఉలెన్ జర్కిన్ని ఒకసారి సర్దుకుని ఊరివైపు నడకన ఆరంభించాను వేగంగా. పదడుగులు నడిచిన పెదప హఠాత్తుగా నా కాళ్లకు సంకెళ్ళు పడ్డాయి. గల్లు గల్లుమని ఖాళీ అందెల చప్పుడు వినిపించడంతో నేను ఆగటంతో హఠాత్తుగా ఆ చప్పుడు కూడా ఆగింది. చుట్టూ పరికించి చూశాను, ఎవ్వరూ కనిపించలేదు. మెల్లగా అడుగులేశాను ఊరివైపుకి. ఈసారి మరింత స్పష్టంగా దగ్గరగా వినిపించింది ఆ శబ్దం, గల్లు గల్లుమని లయబద్ధంగా. నా నడక వేగంగా మారటం ఆ క్షణంలో నాకు గుర్తులేదు. ఆంజనేయ దండకాన్ని మననం చేసుకుందామని ప్రయత్నించాను, కానీ ఎందుకో సరిగ్గా ఉచ్చరించలేకపోయాను. మరొక 10 నిమిషాల నడక తర్వాత ఆగిపోయింది అందెల సబడి. దాని వెనకే రోడ్డు పక్కనున్న చెట్ల నుంచి వినిపించింది హృదయ విదారకమైనటువంటి ఒక తీతూ పెట్ట అరుపు. గగుర్పాటుతో నా ఒళ్ళంతా వణికినట్టయింది. ఆ క్షణం సర్దుకుని మరికొన్ని అడుగులు నడిచిన తర్వాత కుడివైపు నుంచి నక్కల ఓడలు వినిపించాయి వికృతంగా. భయానకంగా ఉన్న వాతావరణానికి కావచ్చు నా గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది. హృదయ స్పందన పెరగటంతో నా గుండె చేస్తున్న చప్పుడు నా చెవులకు వింతగా వినిపిస్తోంది. భీతి వల్ల నా నాలుక పిడుచకట్టుకుపోయింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చి తప్పు చేశానా అన్న ఫీలింగ్ కలిగింది ఆ క్షణంలో. అయినా గుండెను దిటవుపరుచుకుని ముందుకెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. వెనక్కి తిరిగి చూడకుండా మరో 10 అడుగులు నడిచిన తర్వాత నాకు వ్యతిరేక దిశలో ఎవరో నడిచి వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. ఆశ్చర్యంగా అటువైపుకు చూసిన నాకు సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు నా వైపుకి. బాగా దగ్గరగా వచ్చాక కానీ పోల్చుకోలేకపోయాను అతనెవరో. ఆ వ్యక్తి మూర్తి బావ. అమ్మయ్యా, మూర్తి బావ వచ్చేశాడు. ఇక భయం లేదు. అప్పటి వరకు టెన్షన్గా ఫీల్ అయినందుకు, పిరికిగా ప్రవర్తించినందుకు కించిత్ సిగ్గుపడ్డాను. బావ దగ్గరకు వచ్చినాక తర్వాత చెప్పాడు మూర్తి బావ తను రావడానికి ఎందుకు ఆలస్యమైందో. సారీ డియర్, ఆలస్యం అయిపోయింది. ఈవేళ అసలు ట్రైన్ రాదనుకున్నాను. స్టేషన్ మాస్టర్ కూడా అదే అన్నాడు, బాగా ఆలస్యం అవుతుందని. పక్క ఊళ్ళో జాతర జరుగుతుంటే వెళ్ళాను. అక్కడ తెలిసింది ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వచ్చిందని. ఊళ్ళో జట్కాలు, ఎడ్లబండ్లు అన్నీ జాతరకి వెళ్ళిపోయాయి. సరే పద పద అపాలజెటిక్గా చెప్తుంటే అన్నాను అతనితో. పర్వాలేదులే బావా, నువ్వెలా ఉన్నావు? అసలు ఏమిటి, ఎంత చిక్కిపోయావు? నీ ఆరోగ్యం బాగాలేదా?
అబ్బే అదేం లేదు అయ్యి, పనుల ఒత్తిడి అంతే. అతను నా సూట్ కేసును అందుకుని నడిపిస్తూ ఉంటే అతను వెనకనే వడివడిగా నడవటం ప్రారంభించాను. అరగంట నడిచాక ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించాము ఇద్దరం. ఊళ్ళోకి అడుగు పెడుతూ ఉండగా చెప్పాడు బావ, నువ్వు ఒక సహాయం చేయాలి ప్రస్తు రవి అని నాకో స్నేహితుడున్నాడు. ఈసారి నువ్వు మళ్ళీ గల్ఫ్ వెళ్తే అతనికో ఉద్యోగం చూసిపెట్టాలి అక్కడ. అలాగేలే బావ, నువ్వు ఇంతగా చెప్పాలా అన్నాను అతని కళ్ళల్లోకి చూస్తూ. మరొక 2 నిమిషాల తర్వాత చేరుకున్నాం మూర్తి బావ ఎల్లున్న వీధిలోకి. ఇంకొక 4 అడుగుల్లో ఇంటికి చేరుకుంటామనగా హడావిడిగా చెప్పాడు, నేను ఇప్పుడే వస్తాను ప్రసు, రవికి చెప్పాలి నువ్వు వచ్చావని. సాయంత్రం అతను కూడా వచ్చాడు నీకోసం రైల్వే స్టేషన్కి అంటూ సూట్ కేసును నాకు అందించాడు. చల్లగా మంచు ముద్దలా ఉన్న అతని చేతి స్పర్శ షాక్ కొట్టిన ఫీలింగ్ కలిగించింది నాకు. బహుశా విపరీతమైన చలి వల్ల కావచ్చు. అప్పుడు గమనించాను అతను నాలా చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికే ఎటువంటి ఉన్ని బట్టలను కానీ స్వెట్టర్ను కానీ శాలువా కానీ ధరించలేదని. ఆశ్చర్యం అనిపించింది. పల్లెటూళ్ళ వారికి అలవాటే అనుకుంటా. ఎందుకంటే ఎందుకో అతన్ని ఆపాను. నేను ధరించిన జర్కిన్ని విప్పి అతనికి ఇవ్వబోయాను. నవ్వుతూ వద్దని వెళ్ళిపోయాడు. క్షణం తర్వాత కదిలి ఇంటికి చేరుకున్న నేను తలుపు తట్టాను. 2 నిమిషాల తర్వాత మావయ్య గొంతు వినిపించింది. ఎవరో అని చెప్పాను. మరుక్షణం తలుపులు తెచ్చుకున్నాయి. అంతరాత్రిపూట నేను ఒంటరిగా రావడంతో మామయ్య అత్తయ్యలను అప్పటిదాకా కప్పేసిన నిద్ర మత్తు హఠాత్తుగా వదిలిపోయినట్టయింది. ఆశ్చర్యంగా నా వంక చూస్తూ ఆప్యాయంగా నన్ను లోపలికి తీసుకెళ్లిన తర్వాత అడిగారు, ఇంత రాత్రివేళ రావటం ఏమిటి ప్రసూ? స్టేషన్లో ఉండి పొద్దుటే రావచ్చుగా, ఒంటరిగా ఎలా రాగలిగావు అసలు? అడుగుతున్న మామయ్యకు సమాధానం చెప్పేలోపే కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన అత్తయ్య కప్పును నాకు అందిస్తూ అడిగింది, నువ్వు వస్తున్నావని తెలిసి రవిని స్టేషన్కు పంపించానమ్మా. బండి కట్టి రైలు రావటం ఆలస్యం అవుతుందని, పొద్దుడు దాకా రాదని, పక్క ఊళ్ళో జాతరకి వెళ్ళాడు. ఇంత రాత్రిపూట ఒంటరిగా రావటం ఏమిటి అమ్మాయి? ఆశ్చర్యంగా రవ్వంత కోపంగా భయంతో అడుగుతున్న అత్తయ్యతో అన్నాను నవ్వుతూ. అదేమిటత్తయ్య, మూర్తిబావ వచ్చాడుగా, దారిలో కలిశాడు, నన్ను ఇంటిదాకా తీసుకొచ్చి వదిలి రవిని తీసుకొస్తానని వెళ్ళాడు. ఇంతకీ ఎవరత్తయ్య ఈ రవి? ఆపేశాను. హఠాత్తుగా నా ఎదురుగా నిల్చున్న మామయ్య అత్తయ్యలు నేను చెప్తుంది వింటూ నిశ్చేష్టులైపోవడం చూసి ముందుగా తేరుకున్న అత్తయ్య నోటికి కొంగు అడ్డుపెట్టుకుని రోదించడం మొదలెట్టింది. సన్నగా జరుగుతున్నది అర్థం చేసుకోలేక మామయ్య వంక చూశాను. నీ మూర్తి బావ లేడమ్మా, చనిపోయి సరిగ్గా 1 సంవత్సరం అయింది, పాలిపోయిన ముఖంతో చెప్తున్న మామయ్య కొనసాగించాడు. పట్నం వెళ్ళి రైలు దిగి జట్కాలో వస్తున్న మూర్తి గుర్రం అదుపు తప్పడంతో జట్కాతో సహా లోయలోకి జారిపోయాడు. ఎవ్వరూ మిగల్లేదు. వింటున్న నేను కట్రాట్లా బిగుసుకుపోయాను. నా చేతిలోని కాఫీ కప్పు చేజారి కింద పడి బళ్ళున పగిలింది నా హృదయంలాగా. నీ భవిష్యత్తును పాడు చేయటం ఇష్టం లేక ఇప్పటి వరకు తెలియచేయలేదు ప్రసూన, మమ్మల్ని మన్నించమ్మా చెప్తున్నాడు మామయ్య. అయితే మామయ్య, ఇంటిదాకా నన్ను తీసుకొచ్చింది మూర్తి బావ ఆత్మ. ఆలోచన నా మెదడులోకి రావటమే ఆలస్యం. వెన్నులోంచి పుట్టుకొచ్చిన చలి నన్ను నిలవనీయలేదు. మరుక్షణం నాకు స్పృహ తప్పిందని మగతగా తెలుస్తూనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. అంటే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనకి కథలు లభ్యం అవ్వాలి కదా, సో దాని మీద ఒక్క కథ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అందిస్తారని కోరుకుంటూ మీ శ్రీనివాస్.